गोल्ड मार्क बीस पीस लो। ఇంకా విప్పింగ్ క్రీమ్ దానిపోతే ఇది కూడా వేసుకోవచ్చు కానీ చాలా ఎక్కువ టైం పడుతుంది కదా అది సాలిడ్ ఓపెన్ చేసిన ఉండాలి ఇంత కష్టపడే అవసరం లేదు ఇంత టైం కూడా ఏం పడ్డదండి కింద चॉकलेट कर दें सर जशन తీసుకున్నారు అది అయిపోయింది సార్ అది అయిపోయింది పొద్దున్న లావా తీసుకుంటాం దేని కంటే నోటి ఇప్పుడు విప్ క్రీమ్ ఎంత మనం తీసుకున్నామో మీకు ఐడియా ఉంటుంది కదా అందరూ తీయడం హాఫ్ చెప్తున్నారు చాక్లెట్ మొత్తం ఎంత ఉంటుంది మేడం వెయిట్ దాంట్లో ఉండదండి రాసి ఒక నిమిషం చూద్దాం తర్వాత మొత్తం కలుపుకోండి సార్ ఏం సగం చేస్తాం ఒక్క నిమిషం ఆగండి నన్ను కన్ఫ్యూజ్ చేయకండి నేను కొంచెం కన్ఫ్యూజ్ అయితే నన్ను ఇద్దరు కొంచెం చాక్లెట్ గణేష్ కదా నేను వేరే దాని పర్లేదు కదా లావా కేక్ కావాలి కాదండి అది మొత్తం వెయిట్ ఎంతదండి వెయిట్ చూడమంట 500 గ్రామ్స్ అంటే హాఫ్ కేజీ మ్యామ్ హాఫ్ కేజీ మనకి 75 గ్రామ్స్ అయితే సరిపోతుంది ఆ ప్లేట్ లో ఉన్నది అయిపోతుంది ఇంకా ఎక్కువ 100 గ్రామ్స్ కానీ ఉంటుంది ఏంటండి 300 గ్రామ్స్ కావాలి 300 గ్రామ్స్ కావాలి 600 మేడం 300 ఏంటి మరి 300 పడుతుంది 150 ఇది 150 ఉంటుంది 50 150 ఉంటుంది అమ్మా చూడు అది వేరే ఇది వేరే చాక్లెట్ గణాష్ నేనే కన్ఫ్యూజ్ అయ్యి నువ్వు కన్ఫ్యూజ్ కదా విను కానీ ఒకసారి తర్వాత చూసుకుందాం మనం ఏం భయపడదు ఇప్పుడు చాలుగా మ్యామ్ ఇంకా చాలుగా చాక్లెట్ ఇంకా కొంచెం వేయాలి ఇది డీఫ్ చేయబట్టేసాయండి అమ్మా ఇది ఒక 100 అనుకున్నా సరిపోతుంది సార్ 75 గ్రామ్స్ కావాలి కదా మనకి వింటుందా 75 గ్రామ్స్ ఫోన్ పక్కన పెట్టలేమ్మా స్టవ్ పెట్టండి అమ్మా చాక్లెట్
चलो अभी नहीं है आप लोगों का काम यहाँ पे चलो बनने के बाद आना बस सब चलो ఇది కరిగిన చల్లనంత వరకు మనం ఐసింగ్ షుగర్ చెప్తాం చిన్నట్లయితే ఐసింగ్ షుగర్ మేడం వాటర్ బాగా బాయిల్ అవుతుంది ఆపేసారండి వండేసేస్తా ఇప్పుడు గ్లాస్ టచ్గా ఇమీడియట్ గా కూడా వాడొద్దా మేడం వేడిది వాడద్దు ఇది కూడా చల్లదే వాడాలి కదా మరీ చల్లదు కాదు మామూలు ఉంటే వేస్తాను ఇది గట్టి కాకూడదు చూస్తుంటేనే గ్లాస్ ఉన్నట్టు వీటి మధ్య మధ్యలో మీరు రేజన్స్ వేసుకోవచ్చు ఏంటివి చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మధ్యలో చెరీస్ అని స్ట్రాబెరీస్ అని పీచ్ అని ఉంటాయి కదా కివి కివి అవి చిన్న చిన్న పీసెస్ చేసుకుని ఇది వేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకుని ట్రై లేయర్ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది మరి అమ్మ పెట్టచ్చు ఇది వేసిన ఫ్రిడ్జ్ లో పెట్టండి మీకు పాడవద్దు బాగుంటుంది ఒకవేళ మామూలుగా అది పెడితే ఏమైపోతుంది మొన్న చూసేట్లేదు వాయిస్ రోజ్ ఎక్కువ అయిపోతుంది మనం కట్ చేసేటప్పుడు పీసెస్ పీసెస్ అయిపోతుంది ఇట్లా ఇది పెడితే ఇది ఇదైనా దానికి ప్రొటెక్ట్ చేస్తుంది అర్థమైందా దాన్ని ప్రొటెక్ట్ చేసినప్పుడు మీకు లేయర్ కట్ చేసేటప్పుడు కూడా మీకు యాజ్ గానే వచ్చేస్తుంది కూల్ గా ఉంటది కానీ అంత స్మాష్ కాదు పాడైపోయింది కదా మమ్మన్న ఇది మనం అంతా ప్రిపేర్ చేసిన తర్వాత ఫోటోస్ తీసుకున్నాం మరి మా వాళ్ళకి చూపించాలని చూపించాలి ఏం చేశారు ఏం చేశారు అని అడుగుతాం చేసిన తర్వాత ఈరోజు ఫోటో చేయించాలి చేసిన రాకపోతే మేము ఓన్ గా ఇంట్లో చేసింది రాకపోతే లేదమ్మా ఒకసారి రెండు సార్లు కొంచెం కొంచెం ట్రై చేయండి ఇప్పుడు మనం ఎక్కువ పండు చేస్తున్నాం కదా దాంట్లో హాఫ్ అండ్ హాఫ్ చేసుకోండి చేసి కొంచెం కొంచెం చేయండి ప్రాక్టీస్ చేయండి వచ్చేస్తుంది మేము దేశం మొన్న మీకు చెప్పాను అంటే అయిపోతుంది చేసుకోండి చాక్లెట్ వాడుకోవచ్చా ఇలానే వస్తుంది అంటే ఫ్లవరింగ్ ఇట్లా వస్తుంది ఇట్లానే వస్తుంది ఇట్లా వాడు అది కూడా డబుల్ వాళ్ళని చేయాలి చేసుకోవచ్చు చాలా పనిచేద్దాం బయట నుంచి ఒకటి మంచిగా వచ్చింది మన సార్ ఒకవేళ మీకు ఇష్టం బ్రేక్ అయినా కూడా
అది ఐసింగ్ చేసేటప్పుడు పెట్టేసి అడ్జస్ట్ చేసేసి సేమ్ అది మరీ కాకండి. మనం ఒకవేళ ఇది పైన ఇలా రఫ్ చేసి ఇది సెకండ్ ప్లేస్ లో పెట్టి అది పైన పెట్టచ్చు కదా, కట్ చేసుకోవాలి పైన గట్టికుండడమే బెటర్. చేస్తా ఉన్నారు బిజీగా ఉంది తన పిల్లలతో. లేదు వచ్చాను మేడం ఇక్కడ చేయమంటారా? సెకండ్ చేద్దాం. ఇదిగా బాగా వస్తుంది గ్లాస్ నీట్గా ఉంది కదా, కానీ చాక్లెట్ ఇష్టపడని వాళ్ళకి ఎక్కువైపోతుంది, హెవీ అవుతుంది చాక్లెట్. ఇష్టపడని వాళ్ళకి ఎందుకమ్మా, ఇష్టపడే వాళ్ళు తినండి. ఇష్టపడే వాళ్ళు ఎలాగో తింటారు మేడం. ఇప్పుడు ఏమైందంటే అలాంటికి ప్రాబ్లం అనమాట. వాళ్ళకి ఒక బటర్ స్కాచ్ చేస్తే వీళ్ళకి ఇది చేయాలి మీ ఒప్పుకుంటే. టూ కేక్స్ కావాలి కదా, అందుకని కొంచెం వేస్తున్నాను. కొంచెం చాలేం మేడం, హెవీ అయినా అసలే చాక్లెట్ మనం ఈపాటికి ఐసింగ్ క్రీమ్ చేసుకుని ఇంకా పెట్టదు ఉండేది కదా మేడం, ఐసింగ్ చేసేదానికి ప్రిపేర్ చేసేని ఇంకా అయిపోయి ఉండేది కదా. ఒకేసారి అంత వేసేసుకోండి, అన్నిటి గట్టిగా అయిపోతుంది. అలాంటప్పుడు ముందు ఐసింగ్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేస్తే మీరు చేసుకోవాలి కదా మేడం. ఏమో నాకు అర్థం కాలేదు కొంచెంసేపా. ఇదే ఐసింగ్ అవుతుంది ఇంకా దీనికి ఐసింగ్ ఎందుకు, ఇదే ఎంత బాగుంది చూడండి. ఇలా వేసి విడిచిపెట్టాను మేడం, వచ్చేస్తుంది. ఇప్పుడు వీడియోస్ లో చూస్తారు కదా, ఇలా వేసి విడిచిపెడితే జస్ట్ కేక్ లో ఫుల్ షైనింగ్ అనిపిస్తే కదా. సో ఇది మందికి తీసి యూట్యూబ్ లో పెడదాం. నిజం ఏమవుతుంది మ్యామ్, చికెన్ అప్పుడు మంచిగా చేసి పెడదాం. చికెన్ ప్రతి ఐటమ్ నీట్ గా వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టిపోతుంది. కేక్ కలర్ఫుల్ గా వస్తుంది, కేక్ కూడా మంచిగా, కేక్ కూడా చూసుకొచ్చానికి నలుపు తెలుగు అన్నారు బాగా చెప్పారు, కానీ ఇది నల్లందు అది నల్లద్దమే కదా. అద్దం అద్దమే అద్దంలో నలుపు తెలుగు. సిరప్ అవసరం లేదు, దీని మీద వైట్ క్రీమ్ తో ఇంకా డెకరేషన్ చేసుకుంటే చదువుతుంది కదా. మనం చల్లారేంత వరకు అది వేయకూడదు కదా మేడం దీని మీద. ఎందుకంటే పక్కన పెట్టాలి కదా, ఈ బట్టర్ పేపర్ పెడితే మేడం బట్టర్ పేపర్ పెడదామా? అంటే కొంచెం గ్యాప్ ఇచ్చి చేయాలి మేడం. అయితే ఇది ఆరిన తర్వాత మళ్ళీ ఇంకో కోటింగ్ సార్ డబుల్ కోటింగ్, ఎందుకంటే మనం ఇంకా బ్యాచెస్ బ్యాచెస్ అంతా లోపలికి అబ్జర్వ్ అయిపోతుంది. లోపల మనం ఏం చేస్తామో
నెక్స్ట్ టైం ఒక్కొక్కసారి ఎంత ఫ్రిడ్జ్ పెట్టేయచ్చు, ఇట్లా సెట్ అయిపోయింది. సెట్ అయిపోయిన తర్వాత మన దీన్ని మళ్ళీ లిక్విడ్ చేసి మన దాని మీద పోర్ చేయాలి. నీట్ గా గ్లాస్ లో తెచ్చేస్తారు. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, అది కూడా చేసేద్దాం. వద్దు, కొంతసేపు ఉంచుదాం. అది తను వచ్చిన తర్వాత చేసుకున్నప్పుడు ఇది కూడా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవచ్చా? మళ్ళీ వేసుకున్నా తీసుకోవచ్చు.